శీర్షిక కొండపల్లి బొమ్మ రచన అద్దేపల్లి జ్యోతి గలం కార్మూరి ప్రభంజన ఈ కథ ఆంధ్రభూమి మాసపత్రిక ఏప్రిల్ రెండు వేల ఏడులో ప్రచురితమయ్యింది ఈ కథను తెలుగు కథనం అనే కథల సంకలనంలో డాక్టర్ భువన్ గారు పొందుపరిచినారు ప్రియమైన అక్కకి ప్రసాద్ నమస్కరించి వ్రాయినది నీకు గుడ్ న్యూస్ అస్తమానం అడిగేదానివి కదా పెళ్ళి ఎప్పుడు అని నీ కోరిక తీరబోతోంది నా పెళ్ళి కుదిరింది ఉషారాణితో అమ్మాయి ఎలా ఉంటుంది కట్నం ఎంత ఏ ఊరు అనే కదా నీ ప్రశ్నలు రాస్తున్నాను నెమ్మదిగా చదువు పేరు చెప్పేశానుగా కట్నం మూడు లకారాలు ఊరు కొండపల్లి చదువు డిగ్రీ అమ్మాయి నాకు బాగా నచ్చింది అచ్చం కొండపల్లి బొమ్మలా ఉంటుంది నా మనసులో ఎలా ఉండాలి అని ఊహించుకున్నానో అచ్చం అలాగే ఉంది తనకి తండ్రి లేరు వాళ్ళ అమ్మ అన్నయ్యలే పెళ్లి చేస్తున్నారు వాళ్ళ అన్నయ్యలు ఎలా చెబితే అలా ఉంటుందట ఈ విషయం నాకు బాగా నచ్చింది ఈ కాలం అమ్మాయిలు ఎవరి మాట వినడం లేదు కానీ ఉషారా అని అలా కాదు అందుకే పల్లెటూరైనా తండ్రి లేరు అని నాన్న కాదన్నా ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటున్నాను తను డిగ్రీ ప్రైవేట్గా చదివిందట ఈ కాలేజీ పిల్లల స్టైల్స్ తనలో లేవు పెళ్ళికి మీరంతా వారం రోజుల ముందు రావాలి హుషారాన్ని అడ్రస్ రాస్తున్నాను సరదాగా లెటర్ రాయి ఫోటో పంపడం లేదు పెళ్ళిలో చూద్దు కానీ అంతవరకు సస్పెన్స్ తప్పదు చూశాక నువ్వే చెప్తావు ఒరే ప్రసాద్ నీ సెలక్షన్ సూపర్ రా అని పెద్దమ్మ వాళ్ళకి నాన్న లెటర్ రాశారు పెళ్ళి కుదిరిందని బావగారిని అడిగానని చెప్పు పెళ్ళికి నువ్వు బావగారు హెల్ప్ చేయాలి భయపడుకు బరువు పనులు కాదు చీరలు ఎన్ని కొనాలి వచ్చిన వాళ్ళకి ఎంతలో బట్టలు పెట్టాలి ఇలాంటివేలే ఎక్కడి నుంచో లెటర్ అంత ఆనందంగా చదివేసుకుంటున్నావు అంటూ వచ్చారు శ్రీవారు మా పెళ్లి కొడుకు ప్రసాద్ రాశాడండి వాడికి పెళ్లి కుదిరిందట మనల్ని వారం రోజుల ముందు వచ్చి సహాయం చేయమని రాశాడు ఇదిగో చదవండి అని లెటర్ ఆయన చేతిలో పెట్టి వంటింట్లోకి నడిచాను ఏదో పని చేస్తున్నాను కానీ మనసంతా ప్రసాద రాసిన విషయం మీదే ఉంది మగవాళ్ళు చాలామంది ఇంతే వాళ్ళ మాటే వినాలనుకుంటారు భార్య అంటే ఒక రిమోట్తో నడిచే బొమ్మలా ఉండాలనుకుంటారు దేనికి ఎదురు చెప్పకూడదు సొంత అభిప్రాయాలు ఉండకూడదు షో కేసులో బొమ్మలా ఉండాలనుకుంటారే తప్ప ఆమెకి ఒక మనసు ఉంటుందని అనుకోరు సాటి మనిషిలా గౌరవించరు ఏంటో మీ తమ్ముడు పెళ్లికి ఆడబడుచు కట్నం ఎంత అడగాలి అని ఆలోచిస్తున్నావా అన్నారు శ్రీవారు నవ్వుతూ చ అదేం కాదు అయినా నా గురించి మీకు తెలియదా అన్నాను చిరుకోపంగా అబ్బా సరదాగా అన్నాను ఇట్ ఈజీ ఇంతకీ తమ్ముడు పెళ్లి సంగతేనా నన్ను పట్టించుకునేది ఏమన్నా ఉందా అన్నారు మీ వేలాకోలానికి ఏం కాని వాడి ఉత్తరం చదివారు కదా మీకేం అనిపించలేదా అన్నాను అందరికీ నాలా మంచివాళ్ళు దొరుకుతారా ఎక్కడో నీలాంటి అదృష్టవంతులకి తప్ప అన్నారు మీసాలు మిలివేస్తూ సందు దొరకడం పాపం గొప్పలు చెప్పేసుకుంటారు అన్నాను నవ్వుతూ ఇంతకీ మీ తమ్ముడికి బాగా బాగా నచ్చిన విషయం నీకు నచ్చలేదు అని నాకు అర్థమైంది అందుకేగా ఈ అభ్యుదయ రచయిత్రి గారు మనసు బాధపడుతోంది అన్నారు నా మనసు ఎప్పటిలా చదివేసిన శ్రీవారు నాకు ఆయనలో నచ్చే విషయం అదే నేను నోరు విప్పి చెప్పకుండానే నా మనసులోని విషయం చెప్పేస్తారు దానికి మా లవ్ మ్యారేజ్ కూడా ఒక కారణం అనుకుంటాను అని అనుకుంటూ ఉషారానికి లెటర్ రాశాను పెళ్ళి దగ్గర పడింది రేపు పెళ్ళి అనగా కుటుంబ సమేతంగా విజయవాడ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని కొండపల్లి బస్సు ఎక్కాం కొండపల్లి పేరుకు తగ్గట్టుగా ఒకవైపు కొండలున్నాయి వాటిని తాకుతూ మేఘాలు కొడైకణాలను గుర్తుకు తెచ్చాయి అందమైన ప్రకృతిని కంటి కెమెరాలతో ఫోటోలు తీసి హృదయం ల్యాబ్లో డెవలప్ చేసి జ్ఞాపకాల ఆల్బంలో అనుభవాల పేజీలో భద్రంగా దాచా అన్నారు ఎప్పుడో నేను రాసిన కవితను గుర్తు చేసుకుంటూ శ్రీవారు కళ్యాణ మండపానికి వెళ్ళాం మా వాళ్ళు ఇంకా ఎవరూ రాలేదు నాకు కొండపల్లి అనగానే గుర్తుకు వచ్చిన కొండపల్లి బొమ్మ తల బొట్టలాంటి గౌనుతో ఊగుతూ బాలచంద్ర సీరియల్లో అస్తమానం చూపించేవాడు అది కొనుక్కోవాలని ఆశ ఎంక్వైరీ చేస్తే పక్క సందులోనే ఆ షాపులు ఉన్నాయని అన్నారు వానాకాలం వల్ల మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లన్నీ బురదగా ఉన్నాయి మమ్మీ చూసేవా రోడ్లు నాకు అందుకే పల్లెటూళ్ళు అంటే ఇష్టం ఉండదు అని గారాలిపోయింది నా కూతురు వానాకాలంలో ఏ రోడ్డైనా ఇంతే మొన్న మధ్య ఢిల్లీలో వర్షాలు వచ్చినప్పుడు రోడ్లు ఎలా మునిగిపోయాయో టీవీలో చూపించారు చూడలేదా అన్నారు శ్రీవారు అన్ని రకాల అందమైన బొమ్మల్ని చూడగానే చాలా ఆనందంగా అనిపించింది నాకు ఇష్టమైన బొమ్మ రారమ్మని తల ఊపుతూ పిలిచినట్లు అనిపించింది మధ్యలో బొమ్మను తీసుకున్నాను మిగిలిన రెండు బొమ్మలు తమ నేస్తం వెళ్ళిపోతున్నట్లు ఫీల్ అవుతున్నాయేమో అని అనిపించి మొత్తం మూడు బొమ్మలు కూడా తీసుకున్నాను మా అమ్మాయి పల్లకీ సెట్టు బ్యాండ్ మేళం సెట్టు ఏనుగు అంబారి సెట్ సెలెక్ట్ చేసింది సైన్యం సెట్ తయారు చేస్తున్నారు అంతా చేతి పనే చేతి వేలు సైజులో బొమ్మలు చేసి ఉంచి తరువాత వాటికి కలర్స్ వేసి సెట్ చేస్తారట ప్రసాద్ వాళ్ళు రావడానికి ఇంకో రెండు గంటలు పడుతుందని నా చిన్ననాటి స్నేహితురాలని చూడడానికి వెళ్ళాం పట్టాభిరామయ్య గారు ఇల్లు అనగానే వెంటనే చూపించారు చూసావా పల్లెటూరులో ఎవరిల్లైనా ఈజీగా తెలుసుకోవచ్చు అడ్రస్ లేకపోయినా సరే అదే మన ఊర్లో అయితే పక్కింట్లో ఎవరు ఉంటున్నారో కూడా తెలీదు అన్నాను అమ్మాయితో కామేశ్వరి నన్ను చూడగానే గుర్తుపట్టలేకపోయింది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కలుసుకోవడం కదా ముందు మాటలే రాలేదు ఒకరినొకరు చూసుకోవడం తప్ప తరువాత గంటల దాకా తెగ కబుర్లు చెప్పేసుకున్నాం అమ్మా ఇక వెళదామా అంది నా కూతురు మర్నాడు పెళ్లికి రమ్మని పిలిచి వదలలేక వచ్చాను పెళ్ళి బాగా జరిగింది కొత్త జంటని మా ఇంటికి ఒకసారి రమ్మని చెప్పి వచ్చేసాం రెండు నెలలు గడిచాయి హైదరాబాదులో ఏదో పనుందని ఆయన వెళ్తూ మీ ప్రసాద్ కొత్త కాపురం ఎలా ఉందో చూద్దు కాని రా అంటే నేను వెళ్ళాను ప్రసాద్ స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకున్నాడు ఎరా కొత్త పెళ్ళి పెళ్ళికొడక అలా డల్గా ఉన్నావేం అన్నాను అక్కా బాగానే వచ్చావు లేకపోతే నేనే నిన్ను రమ్మని పిలుద్దామనుకుంటున్నాను అన్నాడు ఏంట్రా మ్యాటరు అన్నాను కారణం నేను ఊహించినా సరే సాయంత్రం డాబా మీద చెప్తాను అన్నాడు మమ్మల్ని ఇంట్లో దించి తను ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉషా నేను అన్నీ మాట్లాడుకొని తెగ నవ్వుకున్నాం సాయంత్రం ప్రసాద్ త్వరగా వచ్చేశాడు వస్తూనే నన్ను డాబా పైకి లాక్కుపోయాడు ఉషా ఏదో పనిలో ఉంది ఆయన బయటికి వెళ్ళారు అక్క నా సమస్యను నువ్వే తీర్చాలి దేవుడు పంపినట్లు సరిగ్గా వచ్చావు అన్నాడు ఏంట్రా నీ సమస్య ఏంటో చెప్పకుండా నువ్వే తీర్చాలి అంటావేంటి అన్నాను అమాయకంగా మొహం పెట్టి సమస్య అంటే ఏమో చెప్పలేను కానీ నాకు ఈ లైఫ్ నచ్చలేదు బోర్ కొడుతోంది తనలో ఏ స్పందన లేదు ఏది తెస్తే అదే చేస్తుంది అది తేలేదే అని కాని ఫలానాది తిండి అని కాని అడగదే నేను ఏ చీర కట్టుకోమంటే అదే కట్టుకుంటుంది నేను ఏ సినిమా అంటే అదే ఊ అంటుంది అన్నాడు బాధగా నిట్టూర్చి ఓ ఇది సమస్య ఏంట్రా అయినా నువ్వు కోరుకున్నది నీకు ఆ అమ్మాయిలో బాగా నచ్చిన విషయం కూడా అదే కదా అన్నా నువ్వు అరగంట ప్రసాదనే గమనిస్తూ నాకు నచ్చడం ఏమిటి అన్నాడు అమాయకంగా మరి నువ్వేగా లెటర్ రాసావు నాకు ఉషాకి వాళ్ళ అన్నయ్యలు ఎంత చెప్తే అంతటా నాకు ఆ విషయం బాగా నచ్చింది అన్నావు కదా మరి అలాగే నడుచుకుంటోంది మరి బాధ ఎందుకు అందులో ఆనందించక అన్నాను కోపంగా ప్రసాద్ వంక చూస్తూ అక్క ఏదో నా మాట వినాలనుకున్నాను కానీ మరీ ఇలా అనుకోలేదు అలా ఉండడం నన్ను అంత బాధిస్తుందని అనుకోలేదు ప్లీజ్ అక్క దీనికి ఏదో ఉపాయం నువ్వే చెప్పు రచయిత్రివి కదా ప్లీజ్ అని అన్నాడు వాడి మొహం చూస్తే చాలా జాలేసింది కొత్త పెళ్ళికొడుక్కు ఉండాల్సిన ఉషార్ లేనే లేదు సరేలే నేను ఉషాకి చెప్తాను కానీ మీ మగాళ్ళకి ఇదేం బుద్ధిరా భార్యను సాటి మనిషిలా కాకుండా బొమ్మలా ఉండాలనుకుంటారు భార్య అంటే జీవిత సహచరి జీవితాంతం నీకు చేదోడు వాదోడిగా ఉంటూ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ నీ వంశాన్ని వృద్ధి చేసే భార్యని భార్యగా చూడడం నేర్చుకోండి అంతేగాని కట్టు బానిసలా చూస్తే జీవితంలో ఆనందాన్ని పొందలేవు భార్య మనసు తెలుసుకుని ఆమెని బాధ పెట్టకుండా చూసుకుంటే ఆమె అందించే ప్రేమని నిర్వచించడానికి భాష చాలదు భార్య చెప్పకుండా ఆమె మనసులోని భావం ఎలా తెలుసుకోవాలో మీ బావగారి దగ్గర ట్రైనింగ్ తీసుకో అన్నాను ఇంతలో ఉష టిఫిన్స్ తీసుకొని పైకి వచ్చింది ఉషా కంగ్రాట్స్ అన్నాను ఆమె చెయ్యి నొక్కుతూ అదేంటి నాకు చెప్పలేదేంటి ఇంతకీ ఎన్నో నెల అన్నాడు అయోమయంగా చూస్తూ ఆగరా ఆగు అంత కంగారు పడిపోకు నేను కంగ్రాట్స్ చెప్తున్నది నువ్వు అనుకునేది కాదు ఉషా నేను చెప్పినట్లు చేసి నీలో మార్పు వచ్చేలా చేసింది కదా అందుకు కంగ్రాస్ చెప్తున్నాను అన్నాను అని నోరు తెరిచాడు ఏమీ అర్థం కాక ఉషా ఇంకొక్క నిమిషం అయితే మీ ఆయన జుట్టు పిక్కునేలా ఉన్నాడు అసలు విషయం చెప్పేద్దాం ఉషా ఇంక మీ ఆయనకి సరేనా అంటూ ప్రసాద్తో ఇలా అన్నాను ఎరా నీకు పెళ్ళి కుదిరిందని ఆ అమ్మాయి కొండపల్లి బొమ్మలా ఉంటుందని అన్నీ వాళ్ళ అన్నయ్యలు చెప్పినట్లు వింటుందని రాసావు కదా నీ అభిప్రాయం తప్పు అని నీకు చెప్పాననుకో నీకు అర్థం కాదు అందుకే నీకు అర్థమయ్యేలా ప్రాక్టికల్గా అలా బొమ్మలా అన్నిటికీ తలుపుతూ ఉంటే లైఫ్ ఎంత బోరుగా ఉంటుందో నువ్వే తెలుసుకుంటావని ఉషతో చెప్పి అలా బొమ్మలా ఉండమని అలా నటించమని చెప్పాను తను నేను చెప్పినట్లు తోచ తప్పకుండా నటించి నీలో మార్పుని తీసుకువచ్చింది ఇంతకీ ఇప్పుడైనా మీ ఆవిడ్ని భార్యలా ఉండాలంటావా లేక కొండపల్లి బొమ్మలా ఉండమంటావా చెప్పు నీ ఇష్టం అన్నాను నవ్వుతూ అమ్మో క్షమించి తల్లి ఏదో బుద్ధి తక్కువై నా మాట వినాలి అన్నందుకు గాను ఎంత శిక్ష వేస్తావా మా ఆవిడ్ని అలా బొమ్మలా నటించమని చెప్తావా అమ్మో రైటర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేశావు ఇక్కడ నుంచి మా ఆవిడ్ని మామూలుగా ఉండమని చెప్పక్క అన్నాడు దండం పెడుతూ నువ్వు నన్ను కాదురా క్షమించమని అడగడం మీ ఆవిని అడగాలి అయినా నువ్వేం బాధపడకురా ఈరోజు మీ అసలైన ఫస్ట్ నైట్కి అన్నీ నేను దగ్గరుండి అరేంజ్ చేసి నీకు నా మీద వచ్చిన కోపాన్ని తగ్గిస్తాను సరేనా అన్నాను నవ్వుతూ వాళ్ళ రూముని పూలతో అలంకరించి వస్తుంటే షో కేసులో ఉన్న కొండపల్లి బొమ్మ అందంగా తల ఊపుతోంది నవ్వుతూ